Dear 7th class students, this is second video. Question explain చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నేను స్టార్లు కూడా పెడుతున్నాను. సేమ్ మీరు ఇదే విధంగా స్టార్లు పెట్టి పైన ఇంపార్టెంట్ అని రాయండి. సో చాలా చిన్న క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇది. నేను ముందే చెప్తున్నాను కంపల్సరీగా ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే అంత ఈజీ క్వశ్చన్ ఇది. కానీ ఇది మీకు చేయటం రావాలి, అర్థం చేసుకుంటే చాలా రెండే రెండు స్టెప్పుల్లో ఆన్సర్లు వచ్చేస్తాయి. ఆ రెండు స్టెప్పుల్లో మీరు నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. మీరు కావాలంటే 7th క్లాస్ ప్రీవియస్ పేపర్లో FA1, FA2 లేదా SA1, SA2, SA3 లేదంటే అట్లా చూస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామ్లలో. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇంతగా క్వశ్చన్ ఏంటంటే, ఈ డయాగ్రామ్లో ఎక్స్ వ్యాల్యూ వై వ్యాల్యూ అని అనుకున్నాం. ఇది ఎక్స్ వ్యాల్యూ నాన్న, ఇది వై వ్యాల్యూ. ఇక్కడ ఇది 30, ఇది 50, ఇది 55, ఇది ఎక్స్, ఇది వై. అయితే ఎక్స్ వ్యాల్యూ ఎంత, వై వ్యాల్యూ ఎంత కనుక్కోమండి. ఓకేనా, మరి నేను ఎక్స్ వ్యాల్యూ వై వ్యాల్యూ సింపుల్గా చెప్తున్నాను, మీరు కూడా అంతే సింపుల్గా నేర్చుకోండి. ఒకసారి ఈ లైన్ లేదనుకోండి, డి దగ్గర నుండి ఈ లైన్ ఉంది కదా, ఇది లేదనుకోండి. ఇది లేదనుకుంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏముంది, ఏబిసి అని, ఇక్కడ డి ఉంది. ఇది లేదు, ఈ లైన్ లేదనుకోండి. ఈ ఏబిసి ట్రయాంగిల్లో అంటే ఈ ట్రయాంగిల్లో ఈ వై అనేది అవుట్ సైడ్ ఉంది కదా, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం కదా. ఎక్స్ అంటే అవుట్ సైడ్ ఉంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం కదా. వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. అంటే ట్రయాంగిల్లో ఒక బయట పక్క ఉన్నటువంటి ఒక యాంగిల్ లోపలి పక్క ఉన్నటువంటి రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే వస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ వై అనేది బయట ప్రక్కన ఉంది, ఈ వై అనేది బయట ప్రక్కన ఉంది కాబట్టి, అంటే ఈ ట్రయాంగిల్కి, అంటే ఈ ట్రయాంగిల్కి ఈ వై బయట ప్రక్కన ఉంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి ఈ రెండు యాంగిల్ యాడ్ చేస్తే ఎంత వచ్చిద్దో అది వై అవుతుంది. అంటే యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 30. 50 ప్లస్ 30 ఎంత, 80. మరి ఇది ఏ రూల్ ప్రకారం వచ్చింది, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం వచ్చింది. ఓకేనా, వై వ్యాల్యూ ఎంత వచ్చేసింది, 80 వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వద్దాం, బీసీ సంథింగ్ ఇక్కడ ఇది ఒక లెటర్ ఉందనుకుందాం. ఈ చిన్న ట్రయాంగిల్ నుండి ఎక్స్ అనేది అవుట్ సైడ్లో ఉంది, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటుంది దాన్ని అవుట్ సైడ్ ఉంటే. సో ఈ ట్రయాంగిల్ చూసుకుంటేనా వై అవుట్ సైడ్ ఉంది, వై వ్యాల్యూ అనుకుందాం. మరి ఈ ట్రయాంగిల్ తీసుకుంటేనా ఎక్స్ బయట ప్రక్కన ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్. వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. సో ఇప్పుడు ఎక్స్ అనేది బయట ఉంది కదా, మరి బయట పక్కన ఉన్నటువంటి ఒక యాంగిల్ లోపల పక్కన రెండు యాంగిల్ సమానం కదా. మరి ఎక్స్ వ్యాల్యూ లోపల పక్కన రెండు యాంగిల్స్ ఏమి వస్తాయి, ఒకటి వై ఇంకోటి 55. వై ప్లస్ 55 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, వై వ్యాల్యూ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 80 వచ్చింది. 80 ప్లస్ 55 అంటే మొత్తం రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 135. చాలా సింపుల్గా ఉంది కదా ఈ క్వశ్చన్. ఓకేనా, ఏమీ లేదు నాన్న. ఈ వై వ్యాల్యూకి రావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 30, 50 యాడ్ చేస్తే వై వచ్చింది, ఈ వైని 55 యాడ్ చేస్తే ఎక్స్ వచ్చింది. ఇది మొత్తం మీరు ఈ రెండే రెండు స్టెప్పులు రాస్తే నేను 8 మార్క్స్ ఇవ్వను కంపల్సరీగా. ఇక్కడ 80 ఉన్న దగ్గర ఇక్కడ దీనికి వై ఈజికల్ 50 ప్లస్ 30, ఎక్స్ ఈజికల్ వై ప్లస్ 30 ఇలాగ దీని ముందు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఇది కూడా రాస్తేనే నేను 8 మార్క్స్ వస్తాయి. ఇది రాయకోకుండా కేవలం ఇది రాస్తారు, 8 మార్క్స్కి 2 మార్క్స్ వేస్తాను. దీని వ్యాల్యూ ఎంత, 6 మార్క్స్. నాకు 6 మార్క్స్ వస్తే చాలని చెప్పేసి ఇది ఇది చేయకోకుండా ఇది చేసి ఇది రాశారనుకో ఏములే, అప్పుడు వేరే విధంగా ఉండేది పనిష్మెంట్. ఓకేనా, చిన్న క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ.